అమూలనే సంస్థ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో దాదాపుగా తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రామాలను రాష్ట్రంలో ఐడెంటిఫై చేయడం జరిగింది ఎక్కడైతే పాల ద్వారా అక్క చెల్లెమ్మల జీవితాలను బాగుపరచచ్చు అని చెప్పి దాదాపుగా తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రామాలలో ప్రతి గ్రామంలోనూ అక్కడే ఏఎంసీ యూనిట్స్ అంటే ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ అంటే అక్కడే ఇంతకుముందు మామూలుగా అక్కచెమ్మ అక్క చెల్లెమ్మలు పోసే పాలకు నాణ్యత ఎంత నాణ్యత ఏమిటి అనేది ఆ అక్కచెల్లెమ్మల ముందరే ఎప్పుడు కూడా చూసేవాళ్ళు కాదు కానీ ఆ అక్క చెల్లెమ్మల ముందరనే వాళ్ళు పోసే పాల క్వాలిటీ ఏమిటి అనేది వాళ్ళకే తెలియాలి అనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామంలోనూ బిఎంసియు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్సు ఏఎంసీలో ఆటోమేటిక్ మిల్క్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ ఈ రెండు కూడా గ్రామంలోనే పెట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దీనికోసం అక్షరాల రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది ప్రతి గ్రామంలోనూ ఈ మాదిరిగా ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ పెట్టి ఆటోమేటిక్ మిల్క్ కలెక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ కూడా అక్కడే తీసుకొచ్చి పెట్టడం వల్ల దీనివల్ల నాణ్యత అనేది అక్క చెల్లెమ్మలకు వెంటనే అక్కడికక్కడే పాలు పోసేటప్పుడే వాళ్ళ దగ్గరనే నాణ్యత తెలుస్తుంది అక్కడే వాళ్ళకి బిల్లు కూడా వస్తుంది ఇంత ట్రాన్స్పరెంట్గా అక్క చెల్లెమ్మలకు ఏమాత్రం కూడా మధ్యవర్తి అనేవాడు ఎవడు కూడా లేకుండా అక్క చెల్లెమ్మలకు ఎటువంటి అన్యాయం కూడా జరగకుండా జరగకుండా ఉండేందుకు డైరెక్ట్గా వాళ్ళ గ్రామంలోనే ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం చేయడం చేస్తూ ఉన్నాం అమూల్ అనే సంస్థ దేశంలోనే అతిపెద్ద సంస్థ రా దేశం ప్రపంచంలోనే ఎనిమిదవ అతిపెద్ద సంస్థగా ఉంది కాబట్టి ఇది టోటల్గా గవ కోఆపరేటివ్ సెక్టర్లోని సంస్థ కాబట్టి పది రోజులకు ఒకసారి పేమెంట్ ఖచ్చితంగా క్రమం తప్పకుండా కూడా అక్క నేరుగా కూడా ఇవ్వ ఇవ్వగలిగే పరిస్థితి కూడా సాధ్యపడతా ఉంది